Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పుట్టి ముంచుతున్న ఆ ముగ్గురు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఒక నిష్ఠూరమైన నిజాన్ని బయటపెట్టారు. ప్రజలు తమను తిడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు ఎవరు ఇలా నిజాలని బహిరంగంగా మాట్లాడారు. తమ మనసులో పాలనపై అసంతృప్తి తీవ్ర వ్యతిరేకత ఉంటే అంతర్గతంగా వెల్లడించాలి. ఆ పని చేయకుండా బహిరంగ సభలో బయటపెట్టడంతో సహజంగానే టీడీపీ నేతలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్పై జనంలో 4 నెలలకే వ్యతిరేకత రావడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకునే తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తమది పొలిటికల్ గవర్నెన్స్ అని ప్రకటించారు. అలాగే ఇటీవల టీడీపీ నాయకుల సమావేశంలో కూడా చంద్రబాబు అదే మాట అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అనడంతో అధికార యంత్రాంగం డమ్మీగా మారింది. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఇష్టానుసారం ప్రవర్తించడానికి చంద్రబాబు కామెంట్స్ లైసెన్స్ ఇచ్చినట్లయింది. చట్ట ప్రకారం పాలన సాగించడం, అధికార యంత్రాంగాన్ని పరిగణలోనికి తీసుకోకుండా కేవలం దోపిడీ ప్రాతిపదికగా దబాయింపు పాలన సాగుతోందనే అభిప్రాయం బలపడింది. ఇందుకు తగ్గట్టుగానే అరాచక శక్తులు రెచ్చిపోతుండడం, వాళ్లకు ప్రభుత్వ పెద్దలు వంతపాడుతుండడంతో మంచి పేరు ఎలా వస్తుందని ఆశిస్తారు. ఇక రెండో విషయానికి వద్దాం. లోకేష్ రెడ్ బుక్. కూటమి సర్కార్కు భారీ డ్యామేజ్ కలిగించే వాటిలో రెడ్ బుక్ ముందు వరుసలో ఉంటోంది. కూటమికి అపరిమితమైన అధికారం దక్కిన తరువాత చక్కని పాలన అందించడంపై శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. కానీ అలా జరగలేదే. ఎంతసేపు కక్షపూరిత పాలనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన బలపడింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై కేసులు, భౌతిక దాడులు, వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా లోకేష్ మాత్రం వెనక్కి తగ్గలేదు. రెడ్ బుక్లో 3వ చాప్టర్ రిలీజ్ అయిందని ఆయన అమెరికాలో ప్రకటించడం గమనార్హం. చంద్రబాబు సర్కార్ పాలనలో మంచి గురించి చర్చ జరగాల్సింది పోయి రెడ్ బుక్, వేధింపులు, కేసులపైనే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ప్రభుత్వానికి నష్టం కలిగించే వారిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంకా తాను ప్రతిపక్ష నాయకుడినే అనుకుంటూ నోరు పారేసుకుంటుంటారు. మానవ హక్కుల్ని కాపాడుకునేందుకు ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడేందుకు సిద్ధమని చెప్పే పవన్ కళ్యాణ్ అదే నోట ఎవరైనా ప్రశ్నిస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూలన పడేస్తా అన్నారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు ప్రభుత్వానికి తీవ్రమైన చెడ్డపేరు తీసుకొస్తున్నాయని తెలిసి హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు వార్నింగ్ ఇచ్చారు. జనం తిడుతున్నారని కాస్త పట్టించుకోవాలని డీజీపీ ఇంటెలిజెన్స్ శాఖకు మొరపెట్టుకోవడం ఆయనకే చెల్లింది. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కాళ్ళు చేతులు విరక్ కొడతా, తోలి తీస్తా, తాట తీస్తానని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ హోంశాఖ మంత్రిని నిలదీస్తే ప్రయోజనమేంటి? జనం తిడుతున్నారనే పవన్ కామెంట్స్ చంద్రబాబు సర్కార్కు భారీ డ్యామేజ్ కలిగించాయి. శాంతి భద్రతలు కట్టుతప్పడానికి ఈ ముగ్గురే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంగలపూడి అనితకు హోంశాఖ పదవి తప్ప పవర్స్ మాత్రం చంద్రబాబు, పవన్, లోకేష్ వద్దే. అంతెందుకు పవన్ ప్రసంగంలో ఒకవేళ తాను అనుకుంటే అనిత నుంచి హోంశాఖను తీసుకుంటానని చెప్పారు. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటి? పవన్ దయపై అనిత హోంశాఖ పదవిలో కొనసాగుతున్నారని, రకరకాల కారణాలతో చంద్రబాబును పవన్ బ్లాక్మెయిల్ చేస్తున్నారనే చర్చకు తెరలేచింది. చేసేదంతా చేస్తూ ప్రజలలో వ్యతిరేకత వస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కూటమి నేతలున్నారని పవన్ కామెంట్స్ చెబుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు ఇతర అంశాలలో ప్రజలలో వ్యతిరేక భావన ఏర్పడడానికి అందరికంటే అధికారం వెలగబెడుతున్న వాళ్ళకే బాగా తెలుసు.